వికారాబాద్ జిల్లా తాణూరు మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని మాల్రెడ్డిపల్లి, గొల్ల చెరువు, పాత తాండూరు పలు ప్రాంతాలను స్థానిక నాయకులు అధికారులతో కలిసి పర్యటించి డ్రైనేజీ రోడ్లు పరిశీలించారు. ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగ్నా నుండి తాండూరు పట్టణానికి తాగునీరు అందించే విధంగా నూతన పైప్ లైన్ ఏర్పాటుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. డ్రైనేజ్ మాత్రం ఎక్కడెక్కడ తీసుకుపోతే దీనికన్నా బెటర్ సార్, అది 3.5 పెట్టినా బెటర్. హాబిటేషన్ ఉన్నా కానీ మనం స్లాబ్ వేస్తాం. చెప్తారు కదా సార్, కన్ఫ్యూజన్. కరెక్ట్ సిస్టమ్ కాదు కదా, నేను నా ముందర కనిపిస్తే ఆడ నిలబడి తీసేస్తాను. నువ్వు రోజు వాకింగ్ వెళ్తే కదా, మరి చూసారు కష్టమైతుంది. సాయి జాగ్రత్త చేయండి అమ్మ, నాకందరూ కూడా చిన్న వర్షం పెద్ద నేను చూసుకుంటూ వచ్చే నాకు ఆ చిన్న వాళ్ళ అవతలకి ఇస్తే నాకు ఇబ్బంది లేకుండా చెప్పాను. మనకు 7 వచ్చింది ఇప్పుడు, మనకు 2.7 కవర్ అయ్యాడు. తాండూరులో ఉన్నటువంటి 36 వార్డులను అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థని కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి గొల్ల చెరువు కానివ్వండి, ప్రధానంగా గొల్ల చెరులో ఓల్డ్ తాండూరు నుంచి దాదాపు ఒక 15-16 వాళ్ళ నుంచి కూడా డైరెక్ట్ నీళ్లు పోవడం, చెరువు అంతా కూడా కలుషితం అయిపోయి అదంతా కూడా వాసన కూడా తాండూరుకి రావడం, దాని నుంచే ఈరోజు కలరా కానివ్వండి రోగాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. దాన్ని నివారించడానికే గొల్ల చెరువు నుంచి తాండూరులో ఉన్నటువంటి పాత తాండూరు కానివ్వండి, సెంట్ మార్క్ స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ పక్కకి ఉన్నటువంటి మల్లెడిపల్లెకి వచ్చే నీళ్ళందరినీ కూడా బయటికి పంపించడానికి దాదాపు 5 కోట్లతో 5 కోట్ల మొన్ననే మన ఫౌండేషన్ కూడా గౌరవ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు స్పీకర్ గారు వచ్చినప్పుడు ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరిగింది. దాన్ని అంతా కూడా ఏ విధంగా చేయాలనో అధికారులందరూ కూడా మున్సిపల్ కమిషనర్ విక్రమ్ని కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంటు డీఈలను కానివ్వండి, ఈరోజు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు వాళ్ళ కాంట్రాక్టర్స్ను కానివ్వండి, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళని కానివ్వండి, అధికారులందరినీ కూడా క్రోడీకరించి మా గౌరవ కౌన్సిలర్లతో మా ఎంసీ చైర్మన్ గారితో ప్రభాకర్ కానీ, నర్సింహులు కానీ, జుబేర్ కానీ, దారాసింగ్ గారు కానీ, పురుషోత్తం గారు కానీ వీరందరి సమక్షంలో ఈరోజు ప్రతి వార్డు క్షుణ్ణంగా పరిశీలించి వాటర్ ఈజీగా పోతే ఏ విధంగా అయితే ఎంత వర్షం పడ్డా ఈజీగా బయటకు పోవడానికి చక్కటి ఒకటి ప్రణాళిక తయారు చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి కాగ్నా భాగను కూడా ఈరోజు మళ్ళీ దాదాపు ఒక 70 సంవత్సరాల క్రితం వేసినటువంటి ఈ పైప్ లైన్ని ఎక్కడ చూసినా ఇక్కడ అన్నింటి కూడా లీకేజ్ ఉన్నది. ఈ మధ్యనే అమృత్ 2 కింద దాదాపు ఒక 28 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దీనంతా కూడా ఇప్పటికీ రోజుకు ఈ కాలనీలు పెరుగుతూ ఉన్నాయి. దానికి అనుబంధంగా ఈరోజు 4 ట్యాంకులు కానీ ఇప్పుడే కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. దాదాపు ఒక 30 లక్షల కెపాసిటీతో వాటర్ ట్యాంక్స్ 4 ట్యాంకులు కూడా కట్టడం జరుగుతూ ఉన్నది. ఇంకా అవసరమైతే ఇంకా 4 ట్యాంకులు పెంచైనా కానీ ప్రతి ఇంటికి మళ్ళీ నల్ల కలెక్షన్ ఇచ్చే విధంగా ఒక మంచి ప్రణాళిక చేసుకు చేయబోతున్నాం. దీన్ని అన్నింటినీ కూడా ఇదే కాకుండా పైప్ లైన్ కూడా కాగ్నా నుంచి మళ్ళీ
ఈ రెండు సిస్టమ్స్ రెండు పైప్ లైన్లని మళ్ళీ తాండూరుకు తీసుకురావాలంటే దాదాపు ఒక 15-20 కోట్లు ఖర్చు అవుతా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ పైప్ లైన్ కూడా ఖచ్చితంగా పునరుద్ధరించడానికి కొత్త పైప్ లైన్ వేపిస్తాం. ఎందుకంటే ఎక్కడ ముట్టుకున్నా ఒక దగ్గర ప్రిపేర్ చేస్తే ఇంకొక దగ్గర డ్యామేజ్ అయిపోతూ ఉన్నది. చిత్రావస్థ పైప్ లైన్ అంతా కూడా డ్యామేజ్ అయింది కనుక దీన్ని కూడా కొత్త పైప్ లైన్ వేసుకుందామని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి 15 కోట్లు కూడా తప్పకుండా శాంక్షన్ చేపించి ఇక్కడ మోటార్స్ కూడా ఉన్నాయి. దాదాపు ఒక 80 HP 90 HP మోటార్స్ కూడా ఉన్నాయి. ఆ మోటార్స్ కూడా చాలా పురాతనమైనటువంటి మోటార్స్ ఉన్నాయి. దానికి స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడ దొరికే పరిస్థితి లేదు. ఒక బుషు అయినా ఈరోజు అహ్మదాబాద్ పోవాల్సి వస్తూ ఉన్నది, ఒక బేరింగ్ అయినా ఢిల్లీ ఆగ్రా పోవాల్సి వస్తూ ఉన్నది. పాత మోటార్లు ఉన్నాయి కనుక ఆ మోటార్లను కూడా చేంజ్ చేసి ఎప్పటి కూడా తాండ్రు ప్రజలకు ఆల్టర్నేట్గా మిషన్ భగీరథకు ఏదైనా అనుకోకుండా బంద్ అయినప్పుడు ఈ కాగ్నా వాటర్ తీసుకుపోవాలనే ఉద్దేశంతో దీన్ని కూడా ఇమ్మీడియట్ నీళ్లు కూడా తాండ్రుకు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ మధ్యన చిన్న వర్షం పడితే ఈరోజు చిలకవాగు చూస్తూ ఉన్నాం. ఒక గంట సేపు 15-20 నిమిషాలు పడితే మొత్తం తాండ్రు అంతా కూడా సాయిపూర్ కానీ అదంతా కూడా అతలకుతలమవుతూ ఉన్నది. దాన్ని కూడా నివారించడానికి దాదాపు ఒక 30 కోట్లతో టెండర్లు కూడా నిన్ననే కలెక్టర్ గారు కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది. వారం 10 రోజులలో టెండర్ పెట్టి దాన్ని కూడా చిలకవాగును కూడా మొత్తం ఆ సాయిపూర్ కానీ ఇందిరమ్మ మనకి ఏదైతే మేజర్ ఆ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి ఎక్కడైతే వస్తుందో అదంతా కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది కాకుండా తక్కువ నష్టంతో ఆ చిలకవాగును కూడా ప్రక్షాళన చేసి నీళ్లు బయటకు పంపించి దాదాపు ఒక 7 కిలోమీటర్లు అయితే ఉన్నది లెంత్. దాన్ని అన్నిటి కూడా ఆ వాటర్ బయటకు పంపించే ప్రయత్నం ఆ 30 కోట్లతో టెండర్ పెట్టించి ఇమ్మీడియట్గా అది కూడా స్టార్ట్ చేస్తాం. ఎవరు కూడా తాండ్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా దశల వారీగా అన్ని ప్రయత్నాలు చేసి అన్ని పనులు చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు తాండ్రులో కూడా ఎక్కడ పోయినా కానీ ఉన్న సమస్యలు అన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. అవన్నీ